Papi! De novo! Barangolo! Congress Papi! De novo! Congress! దేశాన్ని పంపించుకున్నారు వాళ్ళు దేశంలో ఈ సంబంధం ఎందుకు చెప్తున్నానంటే తమ స్వంత లాభం కోసం పరిపాలన చేసిన ఈ శక్తులు ఆ రోజుల్లో దాదాపు 35 వరదలు వస్తే దేశభావం లేకపోతే మరింత ముందుకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేసి దేశాన్ని ఒకతాటిలో తీసుకొచ్చే ప్రయత్నం ఇది చారిత్రాత్మకం. ఈ సెంచరీలో ఇది ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. దానికి మనం మద్దతు పొందాలని చెప్పడమే కాకుండా తర్వాత భాగస్వాములు కావాలా, దేశం గురించి ఆలోచిద్దాం అనే మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారు. రేపు 1వ తేదీ నాడు మనకు మన ఏరియాలకి బాధ్యత ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్ వచ్చేటప్పుడు లేకపోతే నియోజకవర్గాలు స్పెసిఫై చేసి అందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాన్ని కూడా ఇది తీసుకపోవాలన్నప్పుడు మనం పబ్లిసిటీ ల్యాండ్ ఎక్కడెక్కడ నడవద్దు. మన ప్రాంతంలో మాత్రం అన్ని గ్రామాలకు వెళ్తూ ఉంటుంది. అట్లాగే డోర్ పోస్టర్స్ కుతూహలం ఉంటుంది కదా చూస్తారు. అదేవిధంగా మళ్ళీ డోర్ పోస్టర్స్ ఇవి తర్వాత వాల్ రైటింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు అవకాశం కల్పించి దీని మీద ఆలోచించమని కోరే నేపథ్యంలో మనం చేస్తాం. తర్వాత మాట్లాడతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల శాసనసభ్యులను గుంజుకునే విధంగా చేసిన చరిత్ర నీదయ్యా. 2018లో అధికారం వచ్చింది, దాదాపు 80-82 సీట్లు ఏదో వచ్చినాయి సబ్జెక్టు కరెక్షన్. అంత మెజారిటీ ఎప్పుడు రాలే. వచ్చిన తర్వాత ఏం చేసావు? 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఊరికిపోయారా? ఓ ఈయన మీద ప్రేమ పుట్టి పొంగ ముక్కు మంచుకునేందుకు పోయారా? లేదు, నేను అడుగుతున్నాను దయచేసి. లేకపోతే ఈయన ఆయన ఊళ్ళో కానీ నియోజకవర్గంలో కానీ ఆయన మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి టీవీలో చూస్తుంది. ఏమైనా నీ బతికెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఎక్కడుంటివి, ఎక్కడికి వచ్చినావు, ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు, చర్చకు వస్తానో రాదు కదా. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర మీద టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే అర్హత ఉందా అసలు? బీజేపీ వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నట్టుగా దోచుకొని